हाय फ्रेंड्स आई एम प्रकाशम टीचिंग हिंदी व्याकरण टुडे टॉपिक इज़ क्रिया क्रिया और सकर्मक क्रिया अकर्मा क्रिया क्रिया का क्या है क्रिया का वो है वाक्य में जिन शब्दों से काम होना काम हो जाए आ, काम हो चुका है काम होने वाला है आदि अर्ध हमको बताते हैं उन्हें क्रिया कहते हैं क्रिया यहाँ दो प्रकार के हैं सकर्मक क्रिया और अकर्मक क्रिया आइए आज इसके बारे में जान लेंगे यहाँ राम फल खाता है राम फल खाता है अंटे राम पंड तीन चुना इकड़ा क्रिया एटे ये खाता है क्रिया അതേ വിധംഗ ഗോപാൽ ദൂദ് પીതാ ഹൈ પીതാ ഹൈ ഈസ് ക്രിയ ഓക്കേ ഉസ്കെ ബാദ് രവി പാഠശാല ജാതാ ഹൈ രവി പാഠശാല ജാതാ ജാതാ ഹൈ ഈസ് ക്രിയ ഔർ ഉസ്കെ ബാദ് രമേശ് പാഠശാല സെ ആതാ ഹൈ രമേശ് പാഠശാല സെ ആതാ ഹൈ ക്രിയ ഔർ ഉസ്കെ ബാദ് യ സുരേഷ് പാഠ സുന്നതാ ഹൈ സുരേഷ് പാഠാനേ വിൻട്ടുനാഡു ഇദി క్రియ ఈ విధంగా ప్రతి వాక్యంలో కూడా క్రియ లేకుండా వాక్యం ఉండదు ఈ క్రియ అనేది ఈ చివరిగా ఉంటుంది ఖాతా హాయ్ పీతా హాయ్ జాతా హాయ్ ఆతా హాయ్ సుంత హాయ్ అంటే ఇవి ఏం అంటే పనిని తెలియజేస్తున్నాయి ప్రతి క్రియ కూడా వాక్యంలో ఏం చేస్తాయంటే చేసేటువంటి పనిని అంటే కర్త చేసేటువంటి పని ఇవి కర్త ఈ కర్త చేసేటువంటి పనిని ఈ క్రియ తెలియజేస్తుంది దీని ఫలితము దీని మీద పడుతుంది దీన్ని కర్మ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కర్త కర్మ క్రియ ఈ విధంగా ప్రతి వాక్యంలో కూడా కర్త కర్మ క్రియ అనేది ఉంటాయి అప్పుడే వాక్యం అనబడుతుంది లేకపోతే వాక్యాంశము అంటారు ఇక్కడ ప్రతిది కూడా కర్త కర్మ క్రియ ఇది కూడా కర్త కర్మ క్రియ కర్త కర్మ క్రియ కర్త కర్మ క్రియ ఈ విధంగా ప్రతి వాక్యంలో కూడా క్రియ ఉంది ఇక్కడ కర్త ఉంది ఇది కర్మ మధ్యలో కర్మ ఉంటుంది అయితే ప్రతి ఏ వాక్యంలోనైనా సరే పనిని తెలియజేసేటువంటి పదాలని క్రియ అంటారు ఇక్కడ చూడండి ఖాతా తినుచున్నాడు రామ్ ఫల్ ఖాతా రాముడు పండు తినుచున్నాడు అదేవిధంగా గోపాల్ దూద్ పీతా గోపాల్ దూద్ అంటే పాలు త్రాగుతున్నాడు తర్వాత రవి పాఠశాల జాతా రవి పాఠశాలకు వెళుతున్నాడు తర్వాత సరి సురేష్ సారీ రమేష్ పాఠశాల సే అతయ రమేష్ పాఠశాల నుంచి వస్తున్నాడు ఇక్కడ సురేష్ పాఠశాల పాఠ సుంత హాయ్ సురేష్ పాఠాన్ని వింటున్నాడు ఈ విధంగా వాక్యంలో ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇవన్నీ క్రియలు అనమాట మెయిన్ మనం ఈ పాఠంలో క్రియ కాబట్టి క్రియను గురించి తెలుసుకుందాం ఖాతా తింటున్నాడు పీతాహాయ త్రాగుచున్నాడు జాతహాయ్ వెళ్ళుచున్నాడు అండ్ అతహాయ వస్తున్నాడు సుంతహాయ్ వింటున్నాడు ఈ విధంగా పనిని తెలియజేస్తున్నాయి ఇవన్నీ అయితే వీటిని సకర్మక అకర్మక అని ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా గుర్తించాలి సకర్మక దేని సకర్మక అంటారు దేన్ని అకర్మక అంటారు చూడండి ఖాతా హాయ్ అంటే తినుచున్నాడు దేన్ని తినుచున్నాడు అంటే పండుని తినుచున్నాడు ఇది తెలుసుకోవడానికి సకర్మక అకర్మక అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే దేనిని వేణి అని ప్రశ్నించాలి హిందీలో ఏమంటారంటే కిసే కీసే ఈ విధంగా ఈ పదాలతో ప్రశ్నిస్తే ఈ పదాలతో ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తే సకర్మక క్రియ ఆన్సర్ రాలేదనుకోండి అది అకర్మక క్రియ అంటే తెలుగులో రాస్తాను దేనిని వేణి దేనిని వేణిని దేనిని వేణిని ఈ విధంగా ఇవి వీటితో ప్రశ్నించాలి వీటితో ఈ పదాలతో ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తే సకర్మక క్రియ ఆన్సర్ రాకపోతే అకర్మక క్రియ ఇది చూడండి ఇక్కడ రామ్ పాట్ రామ్ ఫల్ ఖాతా హా రామ్ కిసే ఖాతా హా అంటే దేనిని తింటున్నాడు అంటే పండుని తింటున్నాడు ఆన్సర్ ఈజ్ దేర్ రామ్ ఫల్ కాతా హా రామ్ ఈ ఖాతా హైజ్ క్రియ క్రి దీంతో ప్రశ్నించాలి ఈ దీంతో ప్రశ్నిస్తే ఏమవుతుందంటే ఏం తింటున్నాడు అంటే అనేది వస్తుని తింటున్నాడు కాబట్టి ఇది సకర్మక క్రియ సకర్మక ఇది క్రియ సకర్మ క్రియ అంటే ఏంటి ట్రాన్స్టివ్ వెర్బ్ తర్వాత ఇంకోటి ఏంటంటే గోపాల్ దూద్ హై గోపాల్ కిసే హై లేకపోతే దేనిని త్రాగుతున్నాడు గోపాల్ దూధ్ పీత గోపాల్ పాలు త్రాగుతున్నాడు దేనిని త్రాగుతున్నాడు లేకపోతే కిసే పీతా పీత దిస్ ఈజ్ దూధ్ పీత సకర్మక క్రియ సకర్మక క్రియ తర్వాత రవి పాఠశాల జాత రవి పాఠశాలకు వెళుతున్నాడు దేనిని వెళుతున్నాడు నో ఆన్సర్ దేని మీద అంటే ఆన్సర్ వస్తుంది దేని మీద కాదు దేనిని కిసే ఓకే ఆన్సర్ వస్తుందా రవి పాఠశాల జాత దేనిని వెళుతున్నాడు నో ఆన్సర్ కాబట్టి అకర్మక క్రియ అకర్మక అకర్మక క్రియ తరువాత ఇది చూడండి రమేష్ పాఠశాల సే అతయ్ రమేష్ పాఠశాల నుంచి వస్తున్నాడు దేనిని వస్తున్నాడు నో ఆన్సర్ ఎక్కడి నుంచి అంటే వస్తుంది మనకి ఎక్కడ వద్దు దేనిని హిందీలో కిసే ఓకే ఆన్సర్ రావడం లేదు రమేష్ పాఠశాల సే అతయ్ దేనిని వస్తున్నాడు కిసే అత హాయ్ నో ఆన్సర్ సో దిస్ ఈజ్ ఆల్సో అకర్మక క్రియ అకర్మక్ క్రియ ఇప్పుడు సురేష్ పాట్స్ ఉంటా సురేష్ పాట్స్ ఉంటా అంటే సురేష్ పాఠాన్ని వింటున్నాడు దేనిని వింటున్నాడు దేనిని వింటున్నాడు పాఠాన్ని వింటున్నాడు సో ఆన్సర్ వస్తుంది కాబట్టి క్రియ ఇది సకర్మక క్రియ ఈ విధంగా ఈ వెర్బ్స్ ఎన్నో ఉంటాయి హండ్రెడ్ వెర్బ్స్ వరకు ఉంటాయి ఈ హండ్రెడ్ వెర్బ్స్ని మనం ఈజీగా ఈ మెథడ్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇంకా వేరే మెథడ్స్ ఉన్నాయి కానీ ఆ మెథడ్స్ కంటే ఈ మెథడ్ వెరీ సింపుల్ ఫైండ్ అవుట్ చేయడానికి సకర్మక అకర్మకను ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్స్ చాలా సింపుల్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఇంకా మనం ప్రాక్టీస్ చేద్దాం ఇవి ఇక్కడ కొన్ని వెర్బ్స్ రాస్తాను కొన్ని ధాతు అంటే మూలక్రియలు రాస్తాను వాటిని ఏ విధంగా మనం తెలుసుకోవాలి సక్రమక అక్రమక తెలుసుకోవాలి ఫైండ్ అవుట్ చేద్దాం జా లిక్ పడ్ సో బేజ్ ఓకే ఖున్ సున్ పా చూడండి ఈ క్రియలో ఆ అంటేంటి వచ్చు అంటే రా జా వెళ్ళు లిక్కనగా వ్రాయు పడ్డంటే చదువు సో అంటే స్లీప్ బేజ్ బేజ్ అంటే ఏంటంటే ఇక్కడ అమ్మడం సెల్లింగ్ భేజ్ భేజ్ అంటే పంపించడం సెండ్ సెండింగ్ ఖ ఖా మీన్స్ ఈట్ అండ్ సున్ సున్ మీన్స్ లిజనింగ్ ఓకే లిజనింగ్ ఎస్ అండ్ పా మీన్స్ గెట్ ఈ విధంగా ఎలాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి వీటిని వేళ తెలుసుకుందాము ఎలా వీటిని ఏ విధంగా సకర్మక ఏది సకర్మక ఇందులో ఏది అకర్మక రెండూ ఉన్నాయి సకర్మకలు ఉన్నాయి అకర్మకులు ఉన్నాయి మనం చూద్దాం ఓకే ఆ అంటే ఏంటి ఆ అంటే వచ్చు దేనిని వస్తున్నాడు కిసియాత నో దేనిని వస్తున్నా అంటే ఆన్సర్ రావడం లేదు కాబట్టి ఇది ఏమంటారంటే అకర్మక క్రియ అంటారు ఓకే జ జ ఏంటి వెళ్ళు దేనిని వెళుతున్నాడు కిసే కిసేజాత నో ఆన్సర్ దిస్ ఈజ్ ఆల్సో అకర్మక క్రియా తర్వాత లిక్ లిక్ అంటే ఏంటి వ్రాయడం దేనిని రాస్తున్నాడు పాఠాన్ని రాస్తున్నాడు పాఠం రాస్తున్నాడు ఏదో ఆన్సర్ వస్తుంది ఇందులోనే ఆన్సర్ ఉంది ఓకే లిక్ వ్రాయు ఓకే వ్రాయు అంటే ఇక్కడ సకర్మక క్రియ అవుతుంది సకర్మక క్రియ పడ్ పడ్ అంటే చదువు దేనిని చదువుతున్నాడు పాఠాన్ని చదువుతున్నాడు అని ఆన్సర్ వస్తుంది ఓకే క్రియ తర్వాత సో సో అంటే ఏంటి నిద్రించడం దేనిని నిద్రిస్తున్నాడు కిసే సోతాయ్ నో ఆన్సర్ దేని మీద అంటే ఆన్సర్ వస్తుంది దేని మీద నిద్రిస్తున్నాడు అంటే పలంగ పట్ల అది దేని మీద కాదు కిసే సోతాయ్ అంటే దేనిని నిద్రిస్తున్నాడు నో ఆన్సర్ సో దిస్ ఈజ్ అకర్మ క్రియ అకర్మ క్రియ బేచ్ బేచ్ అమ్ముతున్నాడు దేనిని నమ్ముతున్నాడు అంటే ఆన్సర్ వస్తుంది ఇందులో దేనిని నమ్ముతున్నాడు అంటే ఏదో తన వస్తున్న అమ్ముతున్నాడు ఓకే దిస్ ఈజ్ బేచ్ సకర్మక క్రియ తర్వాత బేజ్ అంటే పంపించడం దేనిని పంపిస్తున్నాడు కిసే బేజ్ తే ఆన్సర్ ఇస్ దే సో సకర్మక్ తర్వాత ఖా ఖా అంటే తిను దేని తింటున్నాడు ఆన్సర్ వస్తుంది ఇది కూడా సకర్మక క్రియ ఓకే సున్ దేన్ని వింటున్నాడు దేని వింటున్నాడు అంటే ఏదో పాఠాన్ని వింటున్నాడు పాట వింటున్నాడు కవిత వింటున్నాడు ఏదో ఆన్సర్ అంటూ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే సకర్మక్రియ ఇది కూడా సకర్మక క్రియ తర్వాత పా పా అంటే ఏంటి పా అంటే పొందడం దేన్ని పొందుతున్నాడు ఆన్సర్ ఉంది ఇందులో ఇది కూడా సకర్మక క్రియ ఈ విధంగా ప్రతి వెర్బ్స్ అంటే ఇవంటే ఏమంటారంటే ఒరిజినల్ వెర్బ్స్ అంటే మూలక్రియలు అంటారు వీటిని అన్నింటినీ కూడా మూలక్రియలు అంటారు మనం వి వన్ వి టూ ఈ త్రీ అని ఇంగ్లీష్లో అంటాం అదేవిధంగా ఇవి వి వన్ అనమాట ఈ వి వన్కి మనం చక్కగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలాగా సకర్మక ఏది సక్రమక ఏది అకర్మక అని తెలుసుకోవాలనుకుంటే వీటితో ఈ పదాలతో కిసే లేకపోతే కిన్హే అంటే కిసే అంటే ఏకవచనానికి కిసే అంటే సరిపోతుంది బహువచన పదం ఉందనుకోండి దీన్ని కిన్హే అంటారు దాన్ని ఇక్కడ దేనిని వేణిని దేనిని వేణిని ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ ప్రతి ఒక ఈ మూల క్రియలకు ఈ విధంగా కిసే కినిహే ఫైండ్ అవుట్ చేస్తూ ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తే అది సకర్మక ఆన్సర్ రాకపోతే అకర్మక్రియ ఈ విధంగా చూడండి ఆ అకర్మక కిసే కినిహే అంటే ఆన్సర్ రావడం లేదు జా ఇది కూడా కిసే అంటే ఆన్సర్ రావడం లేదు లిక్ లిక్ అంటే వ్రాయు వ్రాయు అంటే ఏంటి అక్కడ దేన్ని వ్రాసాడంటే ఆన్సర్ వస్తుంది సక్రమక పడ్ పడ్ అంటే దేన్ని చదివాడు అంటే ఆన్సర్ వస్తుంది సకర్మక అలాగే సో నిద్రించాడు దేనిని నిద్రించాడు అంటే ఆన్సర్ రావడం లేదు సో అది అక్రమక అవుతుంది బీచ్ బీచ్ అంటే అమ్మడం దేనిని అమ్మాడు అంటే ఆన్సర్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ భేజ్ భేజ్ అంటే ఏంటి పంపించడం దేనిని పంపించాడు అంటే ఆన్సర్ వస్తుంది కాబట్టి సకర్మక్క అయింది అలాగే ఖా అంటే తినడం దేన్ని తిన్నాడు అంటే ఆన్సర్ వస్తుంది సకర్మక అదే విధంగా సున్ దేన్ని విన్నాడు అంటే ఆన్సర్ వస్తుంది సకర్మక్రియ అలాగే పా పా అంటే పొందడం దేన్ని పొందాడు అంటే ఆన్సర్ వస్తుంది ఇది కూడా సకర్మక్రియ ఈ విధంగా ప్రతి మూల క్రియలను కిసే కిన్హేతో ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తే సకర్మక్రియ ఆన్సర్ రాకపోతే అకర్మక్రియ అది ఈ విధంగా ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇంకో విధంగా చెప్తారు ఇదేంటంటే సా కాబట్టి సా ఉంది కదా సా అంటే సాత్ సాత్ అంటే దేంతో సాత్ సకర్మక్ ఇందులో సకర్మక్ సక్ మర్క్ అంటే ఇక్కడ సక్క అకర్మక్ అంటే ఇక్కడ ఈ వేర్ కర్మ ఉందనమాట ఇక్కడ అంటే కర్మ ఉంది ఇక్కడ అంటే కర్మ లేదు అని అర్థము కర్మ లేని పదాలనే ఇది అకర్మక అంటారు కర్మ ఉన్నటువంటి పదాలకు ఈ కర్మకు సా అంటే సకర్మక్రియ అంటారు అది మీకు అదొక పద్ధతి కానీ ఇది ఈజీ మెథడు ఎలాగైతే కిసే ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తుందో అది ఈజీగా మనం సకర్మక అకర్మక అని చెప్పి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే హ్యావ్ ఎ నైస్ డే